హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చేతు జోన్. మ్యాచ్ నెంబర్ 54 కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేకేఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంది. అలానే కేకేఆర్ ఓడిపోవాలని చెప్పేసి ఇంకొక టీం బాగా కోరుకుంటుంది, అదే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడు కనుక కేకేఆర్ ఈ మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిందనుకోండి, డైరెక్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ముంబై ఇండియన్స్కి ఉంటుంది. సో కేకేఆర్ టీం ఓడిపోవాలని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా చాలా కోరుకుంటుంటారు. అలా జరిగితేనే ప్లే ఆఫ్స్కి ముంబై ఇండియన్స్ వెళ్ళగలదు కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే అసలు ప్లే ఆఫ్స్కి ముంబై ఇండియన్స్కి ఎలా వెళ్తుంది, అలా కేకేఆర్ ఒకవేళ ఎలా వెళ్తుందో చూసుకుందాం. ఒకవేళ కేకేఆర్ కనుక ఈ మ్యాచ్ గెలిచి నెక్స్ట్ మ్యాచ్లో ఎంఐ కూడా గెలిచింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే 14 మ్యాచెస్ బోత్ టీమ్ ఆడినట్టు అవుతుంది. బోత్ టీమ్స్ కూడా 7 విన్నింగ్స్తో ఉంటుంది. అలానే బోత్ టీమ్స్ కూడా 14 పాయింట్స్తో ఉంటుంది. ఇక్కడ నెట్ రన్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కేకేఆర్ ప్లస్ నెట్ రన్ రేట్తో ఉంది, అలాగే ముంబై ఇండియన్స్ మైనస్ నెట్ రన్ రేట్తో ఉంది. ఇక్కడ కేకేఆర్ చూసుకుంటే ప్లస్ 0.29 నెట్ రన్ రేట్తో ఉంటే ముంబై ఇండియన్స్ మైనస్ 0.04లో ఉన్నారు. సో కంపల్సరీ ముంబై ఇండియన్స్ నెక్స్ట్ గెలిచే మ్యాచ్ చాలా చాలా మార్జిన్తో గెలవాలి. ఎలా అంటే అట్లీస్ట్ 9 వికెట్స్తో విన్ అవ్వాలి, లేకపోతే హైయెస్ట్ 200 స్కోర్ కొట్టి 91 లోపు ఆల్అౌట్ చేస్తే వీళ్ళకి ప్లస్ నెట్ రన్ రేట్ వస్తుంది. అలా అవుతేనే ఒకవేళ కేకేఆర్ విన్ అవుతే ఈ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఒకవేళ కేకేఆర్ ఓడిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎంఐ జరిగే మ్యాచ్లో ఎంఐ గెలిచింది అనుకోండి, నెట్ రన్ సంబంధం లేదు, డైరెక్ట్ ప్లే ఆఫ్లోకి వెళ్ళిపోతుంది, ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో కేకేఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది, వాళ్ళు అండర్ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క టీం కూడా కేకేఆర్ మీద కన్నేసింది ఎలా ఆడుతుందని. ఒకసారి మనం పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోదాం. షార్జా గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి 226 రన్స్, అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చి 112 రన్స్. ఆర్ఆర్ లాస్ట్ ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు ఎంఐతో ఆడింది, 90కి ఆల్అౌట్ అవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ ఈ గ్రౌండ్లో చాలా తక్కువ స్కోర్కే అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ షార్జా గ్రౌండ్లో ఏమవుతుందంటే డైమెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, రెండు టీములు కూడా మంచి హిట్టింగ్ కొట్టేబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దీంట్లో కనుక టాస్ చాలా చాలా కీలకం అవుతుంది. ఎవరైతే 150 కొట్టారనుకోండి సెకండ్ బ్యాటింగ్ వేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. స్లో పిచెస్ అన్నీ ఉన్నాయి ఈ గ్రౌండ్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే హెడ్ రికార్డులకు వెళ్ళిపోదాం. 24 మ్యాచెస్ ఇద్దరు ఆడితే కేకేఆర్ 12 టైమ్స్ విన్ అయింది, అలాగే ఆర్ఆర్ 11 టైమ్స్ విన్ అయింది అనమాట. చూసుకుంటే స్లైట్ డిఫరెన్స్ కేకేఆర్కే ఉంది. బట్ ఈరోజు జరిగే మ్యాచ్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే వాళ్ళు గెలిస్తేనే ప్లేఆఫ్స్కి వెళ్ళే సాధ్యం అవుతుంది కాబట్టి చూసుకుందాం. లాస్ట్ 3 మ్యాచెస్ ఫర్ ఆర్ఆర్ చూసుకుంటే ఆర్సీబీతో ఓడిపోయింది, సిఎస్కేతో విన్ అయింది, ఎంఐతోటి ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ 90 రన్స్ కొట్టింది జస్ట్. సో అక్కడ చూసుకుంటే కేకేఆర్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే డిసితో విన్ అయింది, పంజాబ్తో ఓడిపోయింది, ఎస్ఆర్ఎస్తో విన్ అయింది. ఇది కేకేఆర్ లాస్ట్ 3 మ్యాచెస్ రికార్డ్. నెక్స్ట్ మనం ప్లేయింగ్ లెవెన్లోకి వెళ్ళిపోదాం. మేబీ ప్లేయింగ్ లెవెన్లో ఏం చేంజెస్ చేయకపోవచ్చు కేకేఆర్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్సే కంటిన్యూగా ఆడుతున్నారు కాబట్టి మేబీ వాళ్ళని చేంజ్ చేయకపోవచ్చు. సో ప్లేయింగ్ లెవెన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే శుభాన్ గిల్ ఓపెనర్, వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ చేస్తారు, రాహుల్ త్రిపాఠి, రానా, దినేష్ కార్తిక్, మోర్గన్, షకీబుల్ హాసన్, శివం, మావి, వరుణ్ చక్రవర్తి, సౌతి, సునీల్ నారాయణ్. సో దీంట్లో చూసుకుంటే మేబీ చేంజెస్ ఏం చేయకపోవచ్చు. ఇదే ప్లేయింగ్ లెవెన్లో ఆడుతుంటారు ఎందుకంటే మంచి ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ దీంట్లో ఉన్నారు కాబట్టి మేబీ చేంజెస్ ఏం చేయకపోవచ్చు. నెక్స్ట్ మనం ఆర్ఆర్లో చూసుకుంటే జయస్వాల్, లూయిస్ ఓపెనింగ్ చేస్తారు, సంజు శాంసన్ ఫస్ట్ డౌన్, శివం దుబే, గ్లెన్ ఫిలిప్స్, మిల్లర్, తివాటియా, శ్రేయస్ గోపాల్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ ఆడిచ్చారు. సో ఈ మ్యాచ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ముస్తఫిజుర్ రెహమాన్, మేబీ ఆర్ఆర్లో ఏమన్నా చేంజ్ చేస్తే గ్లెన్ ఫిలిప్స్ని తీసేసి లివింగ్స్టన్ని మళ్ళీ తీసుకొచ్చి కంబ్యాక్ చేస్తే, ఎందుకంటే లివింగ్స్టన్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి దాన్ని మళ్ళీ ఆడిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే తివాటియా తీసేసి మహిపాల్ లెమ్రాన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి మేబీ చేంజెస్ ఏం చేయకపోవచ్చు కేకేఆర్. అలాగే ఆర్ఆర్ చూసుకుంటే వీళ్ళిద్దరే కొంచెం ఆ చేంజెస్ అని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్లో చూసుకుంటే ఆర్ఆర్లో చాలా చాలా బ్యాక్డ్రాప్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ సరిగ్గా ఆడకపోవటం, బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక ముస్తఫిజుర్ రెహమాన్ కొంచెం ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు బట్ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం రన్స్ అని ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే క్రిస్ మోరిస్ తన బౌలింగ్లో ఫ్లాప్ అయ్యాడు, తను తీయడం జరిగింది. బట్ ఆర్ఆర్లో కొంచెం బ్యాటింగ్ స్ట్రగుల్ అవుతుంది, బౌలింగ్ స్ట్రగుల్ అవుతుంది చెప్పుకోవాలి. కేకేఆర్లో
మిడిల్ ఆర్డర్ మేబీ మోర్గాన్ కనుక దినేష్ కార్తిక్ మంచి ఇన్నింగ్స్ ఆడితే వీళ్ళు కనుక ఆ 15-20 ఓవర్స్ వాళ్ళిద్దరు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక మంచి ఇన్నింగ్స్ ఆడితే కేకేఆర్ హైయర్ స్కోర్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ మంచి స్ట్రాంగ్గా ఉంది కేకేఆర్, బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. శుభన్ గిల్ కానీ అయ్యర్ కానీ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. సో చూడాలి ఎలా ఆడుతుందని చెప్పేసి. నెక్స్ట్ మనం కీ ప్లేయర్స్కి వెళ్ళిపోతే కేకేఆర్లో నారాయణ్ చాలా చాలా కీ ప్లేయర్ అయిపోతున్నాడు. నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా స్పిన్ బౌలింగ్లో మంచి ఫామ్లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఆర్ఆర్లో చూసుకుంటే కీ ప్లేయర్స్ చూసుకుంటే బోత్ ఓపెనర్స్ లూయిస్ కానీ జైస్వాల్ కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. వీళ్ళు మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం కొంచెం మేబీ 150 అరౌండ్ స్కోర్ వెళ్ళగలుగుతుంది. వీళ్ళు కనుక తొందరగా అవుట్ అయితే మాత్రం మిడిల్ ఆర్డర్ చాలా చాలా పూర్గా ఉంది చెప్పి ఆర్ఆర్కి. నెక్స్ట్ మనం విన్నింగ్ ఛాన్సెస్కి వెళ్ళిపోతే కేకేఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ తప్పనిసరి గెలవాల్సింది. ఇప్పుడు కనుక కేకేఆర్ ఓడిపోతే మాత్రం నెక్స్ట్ ఎంఐ జరిగే మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంఐ ఓడిపోవాలని కేకేఆర్ కోరుకుంటూ ఉంటుంది ఈ మ్యాచ్ ఓడిపోతే. ఇప్పుడు కనుక కేకేఆర్ విన్ అయితే మాత్రం నెక్స్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ విన్ అయినా సరే వీళ్ళకి ప్లస్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వీళ్ళు సెమీఫైనల్స్కి ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కేకేఆర్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎలా ఆడుతుందో చూస్తున్నాం. అండర్ ప్రెషర్, చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నారు కాబట్టి. ఆర్ఆర్ చూసుకుంటే కొంచెం వాళ్ళు విన్ అవుతూ లాస్ అవుతూ వస్తున్నారు కాబట్టి మేబీ 60-40% కేకేఆర్ 60%, ఆర్ఆర్ 40% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్ అన్నిటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్లేఆఫ్స్కి అలానే ఫైనల్స్ కూడా మంచి గివ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవటమే. సో థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.